ఈ రైతుకుల సంఘాలు ఇవి ఏర్పడి గ్రామం తర్వాత గ్రామంలో ఇతర కులాల పేదలందరిని సమీకరించి దళితులకు భూమి సాధించి పెట్టడానికి కొట్లాడాం. ఇప్పుడు నిమ్మపల్లి అనే గ్రామంలో, కరీంనగర్ జిల్లా నిమ్మపల్లి, అక్కడికి మేము ఎక్స్టెండ్ అయిన తర్వాత అక్కడ కేవలం మాదిగ వాళ్ళకి అంతకుముందు వెలమ వాళ్ళు, దొరలు వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఎప్పుడో తెలంగాణ పోరాట కాలం నాడు కమ్యూనిస్టుల వైపు పోకుండా ఉండటానికి ఈ దళితులకు కొంత భూమిని ఇచ్చారు. వాళ్ళ సొంత భూమిని ఇచ్చి పట్టా కూడా చేయించేశారు. అది ఎప్పుడు 50 ఏళ్ళలో ఇచ్చి పట్టా అయిపోయింది. అప్పుడు ఆ రోజుల్లో ఈ దొరలకు వాళ్ళు వెట్టి చేసేవాళ్ళు, వీళ్ళ తల్లిదండ్రులు, ఈ హరిజనుల పెద్దవాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు. తర్వాత కొత్త తరం వచ్చింది, పిల్లలు వచ్చేసారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ దొరలు ఏంటంటే ఆ తల్లిదండ్రులు వెట్టి చేస్తున్నారు, వీళ్ళు వెట్టి చేయాలి. వీళ్ళు ఏమన్నారంటే అరే ఎందుకు చేస్తున్నారు, మీరేదో చేశారు, మేమెందుకు చేస్తాం, మన భూమి మనం కొట్టుకుంటున్నాం, వాడేవుడు వాడికి మనము వెట్టి చేయాల్సిన అవసరం ఏంటని వెట్టి మానేశారు. ఈ నిమ్మపల్లి నగరంలో మానేస్తే ఆ భూస్వామి ఏంటంటే నా భూమి అనేది ఉంది వాడికి, మనకు పట్టా అయిపోయింది, ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాలుగా సాగు కూడా చేసుకుంటున్నారు. వాడేంటంటే వాడి అహంకారంతో అరే మీకు ఈ భూములు ఇచ్చింది నేను, అందుకని నాకు వెట్టి చేస్తే నేను భూములు ఇచ్చా, ఇప్పుడు మీరు వెట్టి మానేస్తే నా భూమి నేను తీసుకుంటా అని వాడు అంటం మొదలుపెట్టాడు. అంటమే కాకుండా ఏం చేస్తుంటే వీళ్ళ భూముల్లో వాడొచ్చి పంటేశాడు, నువ్వు పంటేశాడు. 73లో ఇది జరిగింది, 1973లో. మేము అప్పటికి నిజామాబాద్ నుంచి కరీంనగర్కి విస్తరించాం. మాకు మొట్టమొదట ఆ ఊర్లో ఆ సమస్య వచ్చింది. వాడు ఆక్రమించి పంటేస్తే అప్పుడు సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో అమృత్లాల్ శుక్లా అనే ఒక నాయకుడు ఉండేవాడు, పాత కమ్యూనిస్ట్ నాయకుడు. మేము అక్కడ పోకన్నా ముందు ఆయన వాళ్ళకి నాయకుడు, అంటే ఆ గ్రామాల్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకి ఆయన నాయకుడు ఉండేవాడు. ఆయన ఏం చెప్పాడు, మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గరికి పోతే ఆయన ఏం చెప్పాడంటే అదే మీరు భూస్వాములు పంట కోసుకెళ్ళారు కదా, ఆ పంట మీరు తెచ్చుకోండి అన్నాడు. కాదు సారీ, వాళ్ళు పంట వేశారు కదా మీరు కోసుకొచ్చుకోండి అన్నాడు ఈయన. మన భూములే కదా, వాడు పంట వేసినా మనం కోసుకొచ్చుకోండి అన్నాడు. వీళ్ళు కోసుకొచ్చారు. భూస్వామి ఏం చేశారంటే మళ్ళీ వీళ్ళు ఇళ్ళ మీదకి కుండాలను పంపించేసి ఆ పంట తీసుకుపోయాడు వాడు. మళ్ళీ ఆయన అడిగారు, ఏం చేయాలి సార్ ఇప్పుడని అడిగారు. అడిగితే సరే ఈ సంవత్సరం వాడితో ఘర్షణ ఎందుకు, వచ్చే సంవత్సరం మనమే దున్నేద్దాం, మన భూమి కదా మనమే దున్ని మనమే పంట వేసుకుందాం, అప్పుడు వాడు వస్తే మన హక్కు ఉంటుంది, మనం పంట వేసాం మనము కాబట్టి మనదయిద్దా పంట, అందుకని నెక్స్ట్ ఇయర్ చూద్దామన్నాడు. నెక్స్ట్ ఇయర్కి మేము అక్కడ నాయకులు అయ్యాం, మేము వెళ్ళాము, మాకు సంబంధాలు ఏర్పడ్డాయి, ఆ గ్రామం అంతా మా అధీనంలోకి వచ్చింది. అప్పుడు మేము ఆ దళితులకి వాళ్ళు మైనార్టీ ఆ గ్రామంలో కూడా, వాళ్ళకు పెద్ద అండదండలు లేవు, అంతా మాదిగలే. వాళ్లకు భూమిని కాపాడాలి అంటే చుట్టూ గ్రామాల నుంచి యూత్ను స్వీకరిస్తే కానీ అది విజయవంతం చేయలేము. అందుకని మేమేం చేసామంటే కోనరావుపేట, ఇంకా వేరే గ్రామాలు, అసలు ఆ ఇష్యూతో సంబంధం లేని యువకులని వాళ్ళందరిని సమీకరించి నేను కూడా స్వయంగా ఉన్నా ఆ రోజు అక్కడ. ఆ భూమి మీదకి వెళ్ళి ఆ భూమి దున్నటానికి పూనుకున్నాం. పూనుకుంటే వాళ్ళు అప్పటికే మనం వస్తున్నామని తెలిసి భూస్వామి వాడు ట్రాక్టర్ తీసుకొని వచ్చాడు. వాడు మా మీదకి ట్రాక్టర్ తోలాడు. తోలితే సరే అక్కడ ఉన్న దళితులంతా కూడా ముందు బ్రతిమాలుకున్నారు, దొరా మీరు ఇది మా భూమి, మాకు ఇది తప్ప వేరే భూమి లేదు, నీకు వేరే బోళ్ళంత భూమి ఉంది కదా, నువ్వు ఎందుకు మా భూమి మీదకి వస్తావు, వదిలేసాయి అంటే వాడు మీ అమ్మల్ని మా అయ్యల దగ్గర పడుకోబెడితే మీకు ఆ భూమి ఇచ్చాను రా, అప్పుడు ఇప్పుడు మీ పిల్లల్ని మా దగ్గర పడుకోబెడితే మీకు ఇస్తాం భూమి అన్నాడు వాడు.
అంటే ఇంక వాళ్ళందరూ కోపం వచ్చేసింది. ఆ యువకులంతా వచ్చారు కదా, వాళ్ళు అక్కడ గులకరాళ్ళు ఉంటే గులకరాళ్ళు తీసుకుని కొట్టడం మొదలుపెట్టారు భూస్వామిని. వాడికి రాళ్ల వర్షం కురిసింది, వాడు మొత్తం తలంతా ఇలా రక్తం పారుతుందన్నమాట. వాడు దండం పెట్టేసేవాడు, ఎట్లా దండం పెట్టేసిన తర్వాత ఏమేమి వాడు చచ్చిపోతాడు. వాడు పెద్ద భూస్వామి, అప్పుడు జలగవెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన వెలమే, వాళ్ళు వెలమే, చాలా దగ్గర సంబంధం ఉన్నవాళ్ళు. అందుకని మేమేం చేసామంటే, అయితే ఈ ఇన్సిడెంట్ ఒక భూస్వామిని కొట్టడం అనేది పెద్ద ఇన్సిడెంట్ అక్కడ. వాడు భాస్కర్ రావు అనే భూస్వామి తమ్ముడు వాడు, హనుమంతరావు అని. వాడు ఇమీడియట్గా గవర్నమెంట్ జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున కేసులు పెట్టింది. ముందు 18 మంది మీద కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత మనం యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాం. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుని వచ్చిన వాళ్ళందరినీ ఇళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేశారు. అంతేకాకుండా మన రైతు కూలీ సంఘం వాళ్ళని, వేరే గ్రామాల వాళ్ళని కూడా అరెస్ట్ చే, ఒక 50 మందిని అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద ఒక కుట్ర కేసు పెట్టారు. అప్పుడు నిమ్మపల్లి కుట్ర కేసు అని అది చాలా ఫేమస్ ఆ రోజుల్లో 74లో. ఈ కుట్ర కేసులు పెట్టబడిన వాళ్ళందరూ కూడా దళితులు కాని వాళ్ళు, నాన్ దళితులు. ఒక్క దళితులు కూడా ఆ కేసులు లేడు. ఇష్యూ అంతా దళితులది. భూస్వాములు ఏంటి అంటే, మనం అక్కడ, నేను ఈ ఇష్యూతో రిలేట్ చేసి చెప్తున్నా, దళితులు కాని వాళ్ళని మనం దళితుల భూమికి సంఘీభావంగా సమీక్షించాం. అక్కడ ఆ కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక కొన్ని సంవత్సరాల తరబడి ఆ నిర్బంధానికి గురయ్యారు. ఆ తర్వాత వాళ్ళ నుంచి దళాలు ఏర్పడ్డాయి అక్కడ. ఆ తర్వాత ఎన్కౌంటర్లు జరిగినాయి, చాలామంది చనిపోయారు. ఆ 50 మందిలో కూడా వాడు పోలీసులు వెంటనే ప్రకటించలేదు. కొన్నాళ్ళు అయిన తర్వాత 4 ఈ గుట్ట మీద దొరికారు, 4 ఆ గుట్ట మీద దొరికారు అని ప్రకటించి, వీళ్ళ దగ్గర 50 తుపాకులు దొరికినాయని ప్రకటించాడు మా మీద అప్పుడు. అలా ఏంటంటే, ఆ నిమ్మపల్లి గ్రామం ఒక పెద్ద ఉదాహరణ. అంటే దళితేతరులను దళితులకు అనుకూలంగా ఎలా సమీకరించవచ్చు అనేదానికి. ఈ కుల సమస్యను కూడా మనం దళితులు, దళితులు కానటువంటి వాళ్ళందరినీ వర్గ సమస్యల మీద ముందు సమీకరిస్తే, తర్వాత కుల సమస్య మీద సమీకరణ కూడా వాళ్ళు ఎలా ముందుకు వస్తారు, అది ఎట్లా తేలిగ్గా మనం ఎదుర్కోవచ్చు అన్ని కులాల వాళ్ళని కలిపి అనే దానికి మాకు ఇదొక గొప్ప ఉదాహరణ. అలాగే ఇలాంటి ఉదాహరణలు మేము నిజామాబాద్ జిల్లాలో అనేక గ్రామాలు, కరీంనగర్ జిల్లాలో కూడా అనేక గ్రామాలు, అంటే అన్ని గ్రామాల్లో దళితులకు భూమి సంపాదించి పెట్టడానికి దళితేతరులను సమీకరించాం, భూమి సాధించి పెట్టాం. ఏ గ్రామంలో ఎంత భూమి సాధించి పెట్టాం అనేది మొత్తం లెక్కలు నేను 3 సంచికలలో న్యూడమ్ కృషి పత్రికలో 3 సంచికలలో వ్యాసాలు రాశాను. మొత్తం డీటెయిల్స్ ఏ గ్రామం ఎలా జరిగిందని.